ప్రభునందున ప్రియులారా, ప్రభు నామమున మీ అందరికీ నా వందనములు. ఈ వీడియోలో మనం తెలుగు బైబుల్ హిస్టరీని గురించి తెలుసుకుందాం. తెలుగు బైబుల్ ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడినది. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ భాషల్లో తెలుగు భాష ఒకటి. అన్ని ప్రధాన ద్రవిడ భాషల్లాగానే తెలుగు భాషకు స్వంత లిపి సాహిత్యం ఉన్నాయి. మొట్టమొదటిగా 1727 జర్మనీ లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షూల్జ్ తెలుగులో కృత నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. అయితే షూల్జ్ అనువాద ప్రతుల ప్రచురణ నిమిత్తము జర్మనీలోని హలేకుకు వెళ్తుండగా ఆ ప్రతులను పోగొట్టుకున్నాడు. కాబట్టి బెంజమిన్ షూల్జ్ అనువాదాలు ప్రచురణ కాలేదు. ఆ తర్వాత 1742 జర్మనీకి చెందిన ఫిలిప్ పెబ్రిసియన్ అనే లూథరన్ మిషనరీ బైబుల్ను తెలుగులోనికి తమిళంలోనికి తర్జుమా చేశాడు. అయితే ఇవి కూడా ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన కెప్టెన్ జేమ్స్ డాట్స్ అనే స్కాటిస్ అధికారి 1795 బైబిల్ను తెలుగు భాషలోనికి అనువదించినట్లు సూచనాప్రాయంగా తెలుస్తుంది. ఆ తరువాత సిరంపూరు మిషనరీలు డాక్టర్ విలియం కేరీ నేతృత్వంలో 1805 తెలుగు బైబుల్ అనువాదాన్ని ప్రారంభించి 1811 కొత్త నిబంధన అనువాదాన్ని ముగించారు. కానీ 1812 తెలుగు బైబుల్ అచ్చయ్య సమయంలో బైబుల్ వ్రాతప్రతులు ముద్రణాలయం అగ్ని ప్రమాదానికి గురయ్యి వ్రాతప్రతులన్నీ కాలిపోయాయి. అయినా విలియం కేరీ బృందం మరలా సరికొత్తగా బైబుల్ అనువాదాన్ని ప్రారంభించి 1818 కృత నిబంధనను ప్రచురించారు. ఆ తరువాత 3 పంచకాండాలను కూడా ముద్రించారు. ఇది ఇలా ఉండగా మరొక ప్రక్క లండన్ మిషనరీ సొసైటీకి చెందిన అగస్టస్ డెస్ క్రాంజెస్ అనే మిషనరీ ఆనందరాయుడు అనే బ్రాహ్మణుని సహాయంతో కృత నిబంధనలో మొదటి కొరింథీ పత్రిక వరకు అనువాదం పూర్తి చేశారు. ఆ తర్వాత అగస్టస్ చనిపోవడంతో అదే మిషనరీ సొసైటీకి చెందిన ఎడ్వర్డ్ ప్రిచర్డ్ అనే మిషనరీ ఆనందరాయుడు జాక్ గోర్డన్ అనే వారి సహాయంతో తెలుగు అనువాద కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ప్రిచర్డ్ 1824 గోర్డెన్ 1828 మరణించడంతో వీరి అనువాదాలు కూడా ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత కూడా లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మరికొందరు తెలుగు బైబుల్ అనువాదం కొరకు కృషి చేశారు. ఆ తరువాత మద్రాస్ సివిల్ సర్వీస్ ఉద్యోగి అయిన సిపి బ్రౌన్ కూడా బైబుల్ను తెలుగులోకి అనువదించాడు. ఇతని కాలంలోనే అనగా 1844 అనువాద సంఘం ఏర్పడింది. బ్రౌన్ తన అనువాద ప్రతిని 1853 మద్రాస్ ఆక్సిలరీకి అందజేశాడు. బ్రౌన్ అనువదించిన తెలుగు బైబుల్ వ్రాత ప్రతిని లండన్లోని బైబుల్ హౌస్ గ్రంథాలయంలో భద్రపరిచారు. అలా ఆ అనువాద సంఘం ద్వారా 1854 పాత నిబంధన ప్రచురణ జరిగింది. కృత నిబంధన అనువాదం వచ్చేసరికి ఏ గ్రీకు మూల ప్రతిని ఉపయోగించాలో వీరిలో వీరికి ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్ వార్డ్లా, జాన్ హే అనేవారు ఈ కమిటీ నుండి వేరై సవరించిన గ్రీకు ప్రతి ఆధారంగా సొంతగా కృత నిబంధనను అనువదించి 1856 ప్రచురించారు. అలా పాత నిబంధనను కృత నిబంధనను కలిపి 1857 మద్రాస్ ఆక్సిలరీ వారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబుల్. ఆ తరువాత అనేక తెలుగు బైబుల్ అనువాద సవరణలు జరిగి 1904 సరికొత్త తెలుగు బైబుల్ను విడుదల చేశారు. ఇలా విడుదలైన తెలుగు బైబుల్ మీద సలహాలు సూచనలు కోరి 1911 అందరికీ ఆమోదయోగ్యమైన తెలుగు బైబుల్ను ముద్రించారు. ఆ తరువాత తెలుగు బైబుల్ పెద్దగా మార్చబడలేదు. కానీ 2వ యుద్ధం తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కౌన్సిల్ లిటరేచర్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఈ ప్రకాశం ఆధ్వర్యంలో 1953 మరొకసారి తెలుగు బైబుల్ ముద్రణ జరిగింది. ఇలా అనేక అనువాదాలు జరిగి తెలుగు బైబుల్ మన చేతుల్లోకి వచ్చింది. కాబట్టి నా సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు తన వాక్యాన్ని అందించడం కొరకు ఎందరో ప్రవక్తలను వాడుకొని వారి ద్వారా బైబుల్ను వాయించాడు. ఎందరో సేవకులను వాడుకొని వారి చేత బైబుల్ను తర్జుమాలు చేయించాడు. ఎందరో భక్తులను వాడుకొని వారి చేత బైబుల్ సవరణలు చేయించాడు. అలా దేవుడు అనేకుల కృషి ద్వారా శ్రేష్టమైన బైబుల్ గ్రంథాన్ని మనకు అందిస్తే దాన్ని మనం చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. దాన్ని మనం ధ్యానించకుండా టైంపాస్ చేస్తున్నాం. సెల్ ఫోన్కి, టీవీకి, ఇతర వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇస్తున్నామే గానీ మరి బైబుల్ చదువుటకు, బైబుల్ ధ్యానించుటకు ఎంత సమయం ఇస్తున్నామో ఆలోచించండి. కాబట్టి నా సహోదరులారా, ఈ రోజు నుండి బైబుల్ను చదువుటను, బైబుల్ను ధ్యానించుటను ప్రారంభించి మంచి తీర్మానంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మీరు ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.